హాయ్ ఫ్రెండ్స్, కాల్చిన వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వంకాయ రెండు టమాటాలు తీసుకోవాలి. వేయించిన ధనియాలు జీలకర్ర తీసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, ఉప్పు తగినంత తీసుకోవాలి. వంకాయ టమాటాను ముందుగా గ్రిల్ మీద పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. కాల్చిన తరువాత రోట్లో వేయించిన ధనియాలు జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా దంచాలి. 4 ఎండుమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. వంకాయకి తొక్కు తీయాలి. అలాగే టమోటాకు కూడా తొక్కు తీసుకోవాలి. వంకాయని టమాటాని రెండింటిని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. అలాగే చింతపండు కొంచెం తీసుకోవాలి. టమాటాని రోట్లో వేసుకొని బాగా దంచుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా రోట్లో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో అంత రుచిగా రాదు. రోట్లో దంచుకున్న పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆ పచ్చడి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మీరు చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. బాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.